నాకు అనిపిస్తుంటుంది తెలుగు భాషకు మనం ఎంత రుణపడి ఉండాలో ఈ పదంలోనే అద్భుతంగా తెలుస్తుంది. లలిత సంస్కృత నామం, తల్లి తెలుగు పదం. తల్లి అనే పదాన్ని కూడా జాగ్రత్తగా విభజించి చూడండి మీరు. తా లీ ప్లస్ లా, వెనకరించి చదవండి లా లీ తా. లలితంటే బ్రహ్మ, ఇంకా తల్లి. తల్లి గురించి బిడ్డ మాట్లాడడానికి అబ్బో బోలెడన్ని విషయాలు ఉంటాయి, గొప్ప అనుభవాలు కూడా ఉంటాయి అమ్మతో. అందుకని లలిత అంటే ఎవరో కాదు అమ్మ. అమ్మల కన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ తురావులం కడుపారడి కూర్చినయమ్మ, కన్నులో నమ్మిన వేలుకుల మనమ్ముల నుండడియమ్మ, దుర్గ మాయమ్మ కృపాగ్నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అంటే దుర్గ మాయమ్మ, లలిత నపురమ్మ అనే వేరే శబ్దమేమీ లేదు. అయితే భారతదేశ సనాతన ధర్మంలో ప్రతి దేవతకి ఒక్కొక్క విశిష్టమైన కొన్ని సహస్రనామాలు ఉన్నాయి. పరమేశ్వరుడికైతే మహాభారతంలో ఒక రంగంలో ఉన్నాయి, అనేక ఇతర పురాణాల్లో ఉపో సహస్రనామం కూడా లభ్యమవుతున్నది. విష్ణు సహస్రనామం బహుళ ప్రాచుర్యం పొందింది, జనప్రియత పొంది అందరి చేతను ఆరాధింపబడుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామం ఈ రెండు సహస్రనామాలతో పోల్చి చూసినప్పుడు భాషాపరంగా నిర్మాణ పరంగా అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, అద్భుతమైనటువంటి రీతిలో కవులు ద్రష్టలు అనాలి. సహజంగా స్రష్ట ద్రష్ట అని రెండు ఉంటాయి. మనం ఏదైనా ఒకటి ప్రత్యేకించి తయారు చేసినప్పుడు స్రష్ట, తయారై ఉన్నదాన్ని చూడడం ద్రష్ట. కాబట్టి ద్రష్టలైనటువంటి విష్ణుగౌరు ఆ యొక్క లలితా సహస్రనామాన్ని వ్యాస భగవానుడు వ్యాసోచిష్టం జగత్ సర్వం అన్నట్లుగా ఆయన చెప్పనిది ఏముంది? ఆయన రచించినటువంటి బ్రహ్మాండ పురాణంలో అందరికీ తెలుసు లలితోపాఖ్యానం అద్భుతమైనటువంటి గాథ, చరిత్ర, కథ. అందులో ఈ లలితోపాఖ్యానంలో సరిగ్గా మధ్యలో లలితా సహస్రనామం హయగ్రీవుల వారు అగస్త్య మహాముని బోధించినట్లుగా మనకు ఇతిహాసంలో లభిస్తుంది. ఈ విషయాన్ని హయగ్రీవుడు బోధించడం కనుక ఏదైనా ఒక ఆంతరంగిక విషయం ఉన్నదా అని పరిశీలిస్తే మహావిష్ణువు హయగ్రీవుడు, బ్రహ్మ విద్యకు గురువు దక్షిణామూర్తి, మౌన వ్యాఖ్యాన ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వర్షిష్టాంతే వసదుషి గణై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముగ్రమానందమూర్తి స్వాత్మారామోదిత వదనం దక్షిణామూర్తి అన్నట్టు. దక్షిణామూర్తి బ్రహ్మ విద్యకు గురువు. అదేవిధంగా హయగ్రీవ స్వామి వారు, మీరు అందుకనే జాగ్రత్తగా గమనిస్తే దక్షిణామూర్తి స్వామి వారు వేదాలను ప్రకటిస్తే హయగ్రీవ స్వామివారు వాటిని భాష్యాలను తెలియజేశారు. ఆ క్రమంలో హయగ్రీవ స్వామివారు అగస్త్య మహాముని అడిగినటువంటి కోరిక మేరకు లలితోపాఖ్యానం చెప్పారు. కథ అందరికీ తెలిసిందే, బండాసుర వద అద్భుతంగా ఉంది. దానిని కూడా ఈ ప్రస్తావన చేస్తూ విషయంలో ప్రవేశిస్తే ఈ ప్రపంచం మొత్తాన్ని భారతీయ ఋషులు చాలా ప్రత్యేకంగా గమనించారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ వస్తువు మొత్తాన్ని కూడా గమనిస్తూ భారతీయులు మాత్రం కొంత ప్రత్యేకంగా దాన్ని గమనించడం జరిగింది. ఎలా అంటే కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు మొత్తాన్ని కూడా రెండుగా విభజించారు. ఒకటి కార్యము, రెండు కారణము. కార్యము అంటే పని, అందులో మళ్ళీ ఒక రెండు భాగాలు ఉన్నాయి, స్థూలము అలాగే సూక్ష్మము అని రెండు భాగాలుగా విభజించారు. స్థూలము సూక్ష్మము అంటే స్థూలం అంటే మెటీరియలిస్టిక్ వర్డ్, కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో వస్తువు పదార్థం ఏదైతే ఉందో అది స్థూలము అంటారు. ఉదాహరణకు ఇదిగో ఈ వేలు, ఇది స్థూలం. సూక్ష్మము అని రెండవది అంటే
సూక్ష్మమైన చైతన్యము. ఈ వేణును కలుపు కలపడానికి అవసరమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది సూక్ష్మము, స్థూలం సూక్ష్మం. అయితే ఈ వేణును నేను ఎందుకు కలుగుతున్నాను అనేటువంటిది కార్యం. ఉదాహరణకు నేను ఈ కాగితాన్ని తిప్పడానికి ఉపయోగిస్తున్నాను, దీన్ని కార్యము అంట. అయితే కార్యము కనిపించదు, సూక్ష్మము కనిపించదు, కేవలం స్థూలం మాత్రమే కనిపిస్తుంది. అయితే స్థూలాన్ని ఎప్పుడు దర్శించగలమంటే నేను కదులుతున్నప్పుడు, చైతన్యం వచ్చినప్పుడు సూక్ష్మాన్ని కూడా దర్శించగలను. స్థూలమైనటువంటి వేణుని సూక్ష్మమైనటువంటి చైతన్యం కదులుతుంది. ఇది భారతీయ తత్వవేత్తం ప్రత్యేకంగా గమనించినటువంటి విషయం. ఈ స్థూలము సూక్ష్మము ఈ చరాచర జగత్తు మొత్తాన్ని కూడా ఉన్నాయి. ఈ స్థూలమే పరమేశ్వరుడు, సూక్ష్మమే చైతన్యమే బ్రహ్మ. అంతే పదార్థము చైతన్యము అని రెండు ఉన్నాయని భౌతిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించినటువంటి విషయం. పదార్థం మెటీరియలిస్టిక్ వర్డ్ అయితే చైతన్యము దాంట్లో ఉండేటువంటి ఎనర్జీ. ఈ పదార్థంలో చైతన్యం ఎక్కడ ఉన్నది అన్నదానికి నిరూపణ మనకి ఈ యొక్క లలితా శాస్త్రంలో దొరుకుతుంది. ముందుకు వెళ్ళి గమనిస్తాం. ఇంకొకటి ఎక్కడ ఉంది అంటే ఒక పొలముని మనం ఊహించుకుంటే పొలము నిండా చక్కగా నీళ్లు ఉన్నాయి. పొలము మధ్యలో ఒక చిన్న రాయి వేసినప్పుడు ఆ రాయి నుండి ప్రారంభమైనటువంటి ఆ చైతన్యము అలలు అలలుగా ఏ విధంగా నీరు మొత్తం కూడా ప్రసరిస్తుందో ఆ విధంగా పదార్థమైనటువంటి పరమేశ్వరుడు ఆయనలో కలిగినటువంటి చైతన్యము, ఆ చైతన్యము ఈ చరాచర జగత్తు మొత్తము కూడా లయమై చేరిపోయింది. ఈ చైతన్యమే అమ్మ, ఆ స్థానంపై ఉన్నటువంటి ఆయన అయ్య. అందుకనే అమ్మ అయ్య మనం అనుకుంటాం లోకంలో, అమ్మయ్యా అని. అమ్మ అయ్యా రెండు మనకు మరార్చలే. ఇది సదాచారము సమయాచారము అనేటువంటి ఆచారం ప్రత్యేకంగా గమనించాలి. అమ్మవారిని ఆరాధించడానికి వివిధ ఆచారాలు ఉన్నాయి. కౌలాచారము, వామాచారము, సదాచారము లేదా సమయాచారం ఇత్యాది అనేక ఆచారము వామాచారంగా చెప్తారు దీన్ని. ఈ సదాచారంలో ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారికి అయ్యవారికి అభేదం ఉంది. వారిరువురు వేరు కాదు, వారిరువురు ఒకటే అనేటువంటి భావనతో మనకు ప్రారంభిస్తే అది సమయాచారము. కనుక సమయాచారంలో చూస్తే కారణమైనటువంటి పురుషుడు, కార్యమైనటువంటి ప్రకృతి ఇద్దరు కూడా కలిసి ఉంటారు. ఇవన్నీ మనం లలితా సహస్రంలో ఒక్కొక్క నామంలో చూడవచ్చు. అసలు సహస్రము ఎందుకు ఉన్నాయి అని చూస్తే సహస్రము అనేటువంటి సంస్కృతంలో అనంతము అనేటువంటి ఒక శబ్దం కూడా ఉంది, అర్థం కూడా ఉంది. సహజంగా 1000 నామాలు మనం అంటాం, సహస్రనామాలకు సంస్కృతం ఉంటాం. అంటే అనంతావై రూపాహ అనంతావై నామాహ అన్నట్టుగా భగవంతుడు ఎన్ని రూపాలు స్వీకరించాడు అంటే అనంతమైన రూపాలను స్వీకరించాడు. ఎన్ని నామాలు ఉన్నాయంటే అనంతమైన నామాలు ఉన్నాయి. ఎందుకున్నాయంటే మనకి ఎన్ని అవసరాలు ఉన్నాయో భగవంతుడు అన్ని అవతారాలు ఇచ్చాడు అంటే అనుకున్న వేరే ప్రశ్నే లేదు. ఈ విధంగా అమ్మ 1000 నామాలలో ఒక్కొక్క నామంలో ఒక్కొక్క విచిత్రమైనటువంటి ఆకారాన్ని ధరిస్తూ 1000 రూపాలలో మనం గనక ధ్యానిస్తూ ఉంటే మనసులో 1000 రూపాలలో దర్శనమిస్తుంది. మంత్రము యంత్రము అనే స్థూల విగ్రహము అనేటువంటి మూడు భాగాలు ఉన్నాయి భారతీయులు. మంత్రాన్ని మనం జపిస్తూ మననా కాయతే ఈ మంత్ర, దేనినైతే మననం చేసుకుంటామో ఆ చేసుకున్నప్పుడు పరమాత్మ యొక్క లేదా పరమేశ్వరి యొక్క శుద్ధ చైతన్యము మనకు ఒక స్థూలమైనటువంటి ఒక ఆకృతిలో కనిపిస్తుంది. లలితా సహస్రనామంలోని 1000 నామాలకు 1000 రూపాలు ఉన్నాయి మనం ప్రయాణంలో చూస్తాం. మొత్తం లలితా సహస్రంలోని 1000 నామాలను ఏ విధంగా పొందుపరిచారో ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఉపోద్ఘాతాన్ని 51 శ్లోకాలలోనూ, సహస్రనామ స్తోత్రాన్ని 182.5 శ్లోకాలలోనూ, అదేవిధంగా
ఫలశ్రుతిని 86 శ్లోకాల భాగంగా విభజించారు. మధ్యలో ఉన్న ఈ సహస్రనామం 182 శ్లోకాలు ఉన్నాయి. ఏమిటి 182 అంటే, సహజంగా మన పెద్దలు ఏ విధంగా దీన్ని అన్వయం చేస్తున్నారంటే, సంవత్సరానికి 365 రోజులు, అందులో సగం పగలు సగ భాగం రాత్రి. పగలుని ఈశ్వర స్వరూపంగాను రాత్రిని ఈశ్వరి స్వరూపంగాను భావించమని మన పెద్దలు ఉపాచం. కాబట్టి 365 రోజులని రెండుగా విభజిస్తే ఖచ్చితంగా 182 వస్తుంది. అందువలనే 182 శ్లోకాలలో దళిత సహస్రనామాన్ని వ్యాసుల వారు అద్భుతంగా మనకు అందించడం జరిగింది. అంటే ఈ భావన మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఇందాక మనం ఆదిలో ప్రణవం చెప్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు అకార ఉకార మకార సంయుక్తమని సృష్టి స్థితి లయలు ఈ మూడు అందులో ఉన్నాయని. కానీ లలితా సహస్రనామ ప్రారంభము శ్రీతో ప్రారంభమవుతుంది. చూడండి, శ్రీ సూక్తము, శ్రీచక్రము. ఇప్పుడు ఈ లలితా సహస్రనామంలోని శ్రీమాత మొట్టమొదటి అమ్మా. ఉదాహరణకు నేను ఒక కలెక్టర్ని కలవాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ సమయంలో అక్కడికి వెళ్ళాలి. అప్పుడు కనుక కలెక్టర్ గారు బిజీగా ఉన్నట్లయితే నన్ను బయట ఉంచమంటారు. నేను బయట ఉండాల్సిన పరిస్థితి, నన్ను కలిసే అవకాశం లేకపోతే కలెక్టర్ గారు వెళ్ళిపోవచ్చు. అపాయింట్మెంట్ మళ్ళా తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ అదే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ అమ్మగారి వాళ్ళ బిడ్డ కనుక తలుపు దగ్గర ఉంటే అమ్మా అని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మ ఒడి నెక్కేస్తాడు. అమ్మను అందుకోవాలంటే మనకి ఏ స్థాయి ఉండాలి అంటే బిడ్డగా ఉంటే చాలు. కాబట్టి ఆ లలిత పరాభట్టారిక మనల్ని బిడ్డగా మనం ఎప్పుడైతే అమ్మా అని రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తాము అందుకనే ఇందాక ఎర్రన్న గారు అంబానవాంబుజోజ్వల అంటూ ప్రారంభించారు. అమ్మా అంటూ ప్రారంభిస్తే గనక, అమ్మా అంటూ ప్రార్థిస్తే గనక అమ్మవారు మనల్ని చెప్పగా ఆవిడ తొడ మీద కూర్చోబెట్టుకుని తన స్థనులతో అమృత తుల్యమైన జ్ఞానాన్ని మనకు వస్తుతారు అనడానికే శ్రీమాత అనేటువంటి మహామంత్రంతో ప్రారంభించి శ్రీ శివశక్త్యారూపిణి అనేటువంటి నామంతో పూర్తి చేశారు. చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే శ్రీమాత సృష్టిని ప్రారంభించడం అంటే జన్మతో మనం సమానంగా భావిస్తే శ్రీ శివశక్త్యారూపిణి దానిని ముక్తిగా భావించాలి. అంటే ఈ లలితా సహస్రనామాన్ని మొదటి శ్లోకం నుంచి 182 శ్లోకాల చివరికి తెలిసి చూస్తే ఈ జన్మ నుంచి పునరావృత్తి లేనటువంటి మోక్షాన్ని చూపించేటువంటి వరకు కూడా మనిషికి అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని లలితా సహస్రనామంలో ఎంతగా ఇమ్మడింపజేశారో మనం గమనించవచ్చు. అందుకనే ఈ లలితా సహస్రనామాన్ని చాలా విశేషంగా ప్రారంభిస్తూ శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమతి చంద్రమశనేశ్వరి అంటూ ప్రారంభించడం జరిగింది. సహజంగా అందరికీ తెలుసు శ్రీ అంటే ఆశ్రయించాలి అని. ఎవరు ఆశ్రయించారు అంటే మొట్టమొదటగా సృష్టి రచన చేసినటువంటి బ్రహ్మగారు, సృష్టిని పోషించేటువంటి విష్ణుమూర్తి, సృష్టిని తనలో లయం చేసుకునేటువంటి ముగ్గురు పరమేశ్వరుడు, ఈ ముగ్గురు కూడా స్త్రీని ఆశ్రయించిన వాడే వాళ్ళే కాదు. కొంతమంది పేరు ముందు స్త్రీ పట్టపతి అడుగుతారు. ఏమంటే ఆశ్రయించేటువంటి లక్షణం పేరు ఉండాలి, జ్ఞానము, మంగళప్రదము, శుభప్రదము అని మనకు బయటికి కనిపిస్తున్నటువంటిది. శ్రీమాత అంటే అమ్మ, అందరికీ అమ్మ. దీన్ని బ్రహ్మగా మనం భావిస్తే బ్రహ్మ గారికి కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని ఇచ్చాశక్తిగా మనం గనక చూస్తే శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి యొక్క నడకని మనం అర్థం చేసుకోవచ్చు. ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా అమ్మవారి యొక్క చిత్శక్తి మూడుగా విభజించి ఉంటుంది. ఆ శ్రీచక్రాన్ని మనం దర్శిస్తే ఆ బిందువు నుంచి అలా త్రికోణము బయలుదేరుతుంది. గురువు గారు బిందువుని సింధువు అని ఆ పుస్తకం చదువుతుంటే నిజంగా ఒక బిందు అంటే దాన్ని బ్రహ్మాండం అనుకుంటే, బ్రహ్మగారి అండం అనుకుంటే దాని నుంచి ఈ యొక్క
అండాండ పిండాండ బ్రహ్మాండాలు ఏ విధంగా ఉద్భవించాయి, వ్యాపకం చెందాయి, ఆ యొక్క బీజం నుంచి అని తెలుసుకోవడానికి ప్రారంభమే. ఇదిగో ఈ శక్తి సమస్త శక్తి మొత్తాన్ని కూడా బ్రహ్మగారికి ఇస్తూ ఇచ్చాశక్తిని కల్పిస్తూ ఈ సృష్టి చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అమ్మే వసగింది. దానికి గుర్తుగా శ్రీమాత అనేటువంటి మొదటి మంత్రం. నేను ఇందులో బీజాక్షరాల గురించి సభలో మాట్లాడకూడదు కాబట్టి దానిని కొంచెం అలా చాపలు పెట్టుకున్నాను. ఇది ప్రారంభం, బీజాక్షరంతోనే ప్రారంభమైంది. షోడశి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పంచదశి షోడశతిలో ఉన్నటువంటి మొట్టమొదటి బీజాక్షరం ఈ యొక్క అక్షరం, ఈ యొక్క ఈ గుర్తి నుంచి మనం స్వీకరించవచ్చు. శ్రీ మహారాజ్ని సహజంగా ఒక చిన్న ప్రాంతానికి రాణి అయితే మనం రాణి అంటాం, కానీ ఈ ప్రపంచం మొత్తానికి మహారాణి అయితే ఆవిడని మహారాజ్ని అంటాం. లాటిన్లో దీనినే మనం రెజినా అంటారు. మహారాణి ఇంగ్లీష్ ప్రజెంట్ మహారాణి, శ్రీ మహారాణి, శ్రీ మహారాజ్ని అంటూ లలితా శాస్త్రంలో చెప్పారు. ఈ సమస్త సృష్టికి కూడా పోషణకర్త అయినటువంటి విష్ణు స్వరూపంగా అమ్ము అని చెప్తున్నాను. ఇప్పుడు మనం ప్రారంభంలో బ్రహ్మగా అమ్మవారిని చూసాం, ఇప్పుడు సృష్టినంతటికి కూడా పరిపాలిస్తూ ఉన్నటువంటి విష్ణుమూర్తిలో ఉన్నటువంటి జ్ఞానశక్తిగా అమ్మవారి యొక్క చిత్శక్తి ప్రసరించడం ద్వారా విష్ణుమూర్తి చేసినటువంటి పరిపాలిస్తున్నటువంటి లోకాన్ని తెలియజేస్తూ శ్రీ మహారాజ్ని అంటూ రెండో అంటే బ్రహ్మ విష్ణు. ఇక మూడవది శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎక్కడుంది ఈ సింహాసనం అంటే ఎక్కడ వేస్తే అమ్మవారు నిజంగా కూర్చుంటుందంటే హృదయంలో. హృదయ సింహాసనేశ్వరిగా అమ్మవారిని చేసుకుంటే అమ్మవారు మనల్ని పాలిస్తున్నంలో ఇంకా అంతకన్నా వేరే లేదు. కాబట్టి హృదయంలో ఉండేటువంటి హృదయ సింహాసనేశ్వరి. మనం సహజంగా లోకంలో హింస అనే పదాన్ని చూస్తాం, సింహం అనే పదాన్ని చూస్తాం. ఈ రెండు కూడా ఒకదానికి ఒకదానికి ఎలా ఉన్నాయో గమనిస్తే సింహము హింస చేసి ఏ విధంగా అయితే జీవుని తనలో వేరే జీవుని తనలో తీసుకుంటుందో అమ్మ కూడా హింస చేసి జీవుని తీసుకుంటుందని మనకు భౌతికంగా అర్థం కనిపిస్తుంది. కానీ ఏమిటి హింస అంటే ఈ చరాచర సృష్టిలో అణువణువున నిత్యము ఈ హింస జరుగుతూనే ఉంటుంది. జరగకపోతే అసలు రోజే లేదు మనం. మన శరీరంలో నిత్యము కూడా ప్రతి అణువులోనూ ఇది జరుగుతూ ఉంటుంది. లయము అంటారు దీన్ని. అందుకనే సర్వం లిమ్ గమ్, దేనిలో అయితే లయమైపోతుందో ఆయన పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు ఆ లయకారత్వానికి అవసరమైనటువంటి క్రియాశక్తి ఏదైతే ఉందో దానిని ప్రసాదించింది కూడా అమ్మే కాబట్టి ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడు శక్తులు నీవైనటువంటి చిత్శక్తి ఏదైతే ఉందో ఆ మూడు నువ్వే అంటూ ప్రారంభంలోనే బ్రహ్మ విష్ణు రుద్రాదుల యొక్క శక్తి నీవేనమ్మా అని చెప్తూ ప్రారంభిస్తున్నారు. అమ్మవారు కూర్చున్నటువంటి పీఠం కనుక మనం గమనిస్తే దానికి నాలుగు కోళ్ళు ఉంటాయి, పైన ఆధారం ఒకటి ఉంటుంది. ఏమిటి ఈ పంచ అంటే మొదటిది పంచభూతములు, రెండవది పంచ దిక్కులు, మూడవది పంచకృత్యాలు అంటే ప్రగవంతుడు చేసేటువంటి సృష్టి స్థితి లయ తిరోధార్యము అనుగ్రహము అంటే అనేటువంటి పంచకృత్యాలు. అదేవిధంగా పంచ ప్రణవాలు ఉన్నాయి, ఓంకారము శ్రీంకారము హ్రీంకారము క్లీంకారము అయంకారము సౌకారము అనేటువంటి పంచకారములు. పంచముఖములు ఈశ్వరుడు అనేటువంటి సత్యోదేవ సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచ మొత్తంలో ఈ ప్రపంచం ఏదైతే ఈ పంచకారములతో పంచ దిక్కులలో పంచభూతములలో పంచకృత్యములు జరుగుతున్నాయో ఈ మొత్తాన్ని అధిష్ఠించినటువంటి సమధిష్ఠించినటువంటి మాటగా ఆ యొక్క అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఘట్టం చెప్తారు. ఇది లలితోపాఖ్యానంతో మనం కనుక సరిగ్గా పోల్చుకొని చూస్తే అమ్మవారిని ప్రార్థించేటువంటి ప్రారంభంలో ఉంటుంది. అమ్మవారు యొక్క గుణాన్ని వర్ణిస్తూ చెబుతూ ఉంటారు. తర్వాతి నామం చితగ్ని సంభూత, చితగ్ని గుండ సంభూత. మా గురువు గారు చెబుతూ ఉంటారు, రే నువ్వు నీ శరీరం మొత్తాన్ని కూడా ఒక కర్రనుకో, నీకు
ఏ మంత్రం కావాలి అంటే నేను అడిగాను నాకు గణపతి మంత్రం కావాలి స్వామి. అప్పుడు ఈ గణపతి మంత్రాన్ని రెండవ కర్రలతో ఈ రెండు కర్రలని ఒకదానికొకటి బాగా సానబెట్టిలా దుద్దు ముందు. అప్పుడు సానబెట్టగా పెట్టగా పెట్టగా ఆ మధ్యలో చిత్ అనేటువంటి ఒక అగ్ని ప్రారంభమవుతుంది. ఆ అగ్నిలోని ఆ భగవంతుడు ఉంటాడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే ఆ చిత్తగ్ని. మీకు లైకోపాఖ్యానం చూస్తే ఈ బంధాసుడు అనేటువంటి రాక్షసుడు ఏదైతే మన్మధుడి యొక్క ఆ యొక్క బూడిద నుంచి వచ్చాడో బ్రహ్మగారు చూసేకి అన్నారంట చిచి అని. ఆ చీనే భండా భండా అనేటువంటి శబ్దంతో సంస్కృతంలో ఆ భండాసురుడు రావడం జరిగింది. భండాసురుడిని ఏదైతే రాక్షసున్నాడో వధించలేక దేవతలందరూ అమ్మవారి కోసం ప్రార్థించి అందరూ కూడా అగ్నికుండంలో ఊకి తమ యొక్క శరీరాన్ని ప్రాణాన్ని త్యజిస్తున్నటువంటి సమయం లలితోపాఖ్యానంతో పోల్చుకొని చూస్తే వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నారట. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారి యొక్క ఆవిర్భావం చెబుతూ చిదగ్ని ఉండ సంపూత. ఇప్పుడు ఈ అమ్మవారిని ప్రార్థించగా వారి యొక్క తన మన ప్రాణాలు సమర్పించగా అమ్మవారు ఎలా బయటకు వచ్చారంటే చిత్ అనేటువంటి జ్ఞానస్వరూపంగా అగ్నిగుండం నుంచి ఉద్భవించారు. ఈ ఉద్భవించినటువంటి జ్ఞానమే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులుగా మూడు శక్తులుగా విభజించబడి ఉంది. కాబట్టి చిదగ్నిగుండ సంపూత అనేటువంటి నామానికి మీరు చూడండి అందుకనే వేదాలలో ప్రారంభమైనటువంటి ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్ని పురోహితం అగ్ని తోనే ప్రారంభమైంది వేదం కూడా. మొట్టమొదటగా మనం మానవుడు దర్శించినటువంటి భగవంతుడు ఎవరంటే అగ్ని. అందుకని ఈ సృష్టి ప్రారంభంలో కూడా ఏముందంటే చిదగ్ని గుండ సంపూత అగ్ని నుంచి ఉద్భవించినటువంటి వచ్చినటువంటి దాన అంటూ మీరు శ్రీ సూక్తాన్ని కనుక ఇక్కడ పోల్చుకొని చూస్తే త్వాం అగ్నివర్ణం తపసా జ్వలంతిం వైలోచని కర్మఫలే దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అంట. తాం అగ్నివర్ణం తపసా జ్వలంతి వైలోచని కర్మఫలే దుష్టాం అంటూ అగ్నిలో నుంచి అమ్మవారు వచ్చినటువంటి ఆ యొక్క ఆకృతిని శ్రీ సూక్తంలో ఏ విధంగా ఉందో ఈ లలిత సహస్రనామంలో ఈ చిదగ్ని గుండ సంపూత అనేటువంటి నామం ఆ విధంగా మనం సమన్వయం చేసుకుంటే అమ్మవారి యొక్క ఆకడని అద్భుతంగా వివరిస్తున్నారు. నాలుగవది ఐదవ నామం దేవ కార్య సముద్యత అని. సహజంగా లలితోపాఖ్యానం చూస్తే బంధాసురాల గురించి అమ్మవారు వచ్చినట్లుగా మనకు ఒక కథను బట్టి చూస్తే తెలుస్తుంది. అమ్మవారు సమాజ ఉపకారం కోసం మానవులకు ఉపకారం చేయడానికి దేవతలకు ఉపకారం చేయడానికి ఏదైతే ఏ రాక్షసుడైతే అందరిలో ఉన్నటువంటి రసము గ్రహిస్తూ రసశక్తి ఏదైతే ఉందో దానిని తీసేస్తూ వాళ్ళందరూ కూడా నీరసం చేస్తున్నాడో ఆ భండాసుని వధించడానికి అమ్మవారు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చారంటే దేవ కార్య సముచ్యత. భగవంతుని యొక్క దేవుని యొక్క కార్యం భగవంతుని కార్యం ఏదైతే ఉందో దానిని జరపడానికి వచ్చారు అని చెప్తూ ఎలా వస్తున్నారో అగ్నిగుండం నుంచి చూపిస్తున్నారు. ఇక్కడ అద్వైతము అని మనం ఒక అంశం వేసుకున్నాం. లలితా సహస్రనామము అద్వైతము దాని యొక్క ప్రారంభము మీకు ఇందాక చెప్పినటువంటి శ్రీమాత సింహాగ్ని సింహ సింహాసనేశ్వరులోనే ప్రారంభమైంది. అద్వైతము అనేటువంటి భావనలో రెండు రకాలు దేహాత్మ భ్రాంతి దేహాత్మ భ్రాంతి ఉన్నటువంటి వాడిని నేను ఎవరైతే ఉన్నాడో ఈ శరీరం నేనే ఆత్మ అంటే నేను అనేటువంటి భావిస్తూ ఉంటాడో అది దేహాత్మ భ్రాంతిని మొదలడం అద్వైతం అని ఒక రూపంలో మనం చెప్పుకుంటే శివ కేశవ శక్తి అభేదాన్ని చెప్పడం కూడా అద్వైతమే. అందువల్ల మన ప్రపంచంలో లోకంలో ఏ విధంగా ఉందంటే శివుడు వేరు విష్ణువు వేరు శక్తి వేరు వీరు ముగ్గురులో ఎవరు గొప్ప అని ఎప్పుడు మనం లోకం అనుకుంటూ ఉంటాం. అందుకని దీనికోసం ప్రారంభంలో శివుడికి అందుకని శంకరాచార్య వారు అద్భుతమైన శ్లోకం వేశారు సౌందర్యం కారణం శివా శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరూచాదిరపి ప్రణంబుతుం స్తోత్వాన్ని. నిజంగా శంకర భగవత్పాదులు ఆ పరమేశ్వరుడికి శక్తిని ప్రసాదించినటువంటి దాన అద్వైతం యొక్క ప్రధాన భూమిక ఇక్కడే ఉంది. శివ
విష్ణు శాక్తేయ ఈ మూడు చాలా ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాలు. వైష్ణవం, శైవం, శాక్తేయం అని మూడు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఇంకో రెండు, గాణపత్యము, స్కాందముని. ముఖ్యంగా ఈ మూడు చూస్తే ఈ మూడు చాలా ప్రత్యేకమని ఎవరైతే అనుకుంటున్నారో అదేమీ లేదు ఆయన, ఉన్నదంతా ఒక్కటే అంటూ కలితా శాస్త్రము ఈ ముగ్గురికి అమ్మైనటువంటి దానిని నేనే అంటూ అమ్మవారు ఏ విధంగా వస్తున్నారో చెప్తున్నారు. ఉద్యద్భాను సహస్రాహ, తెల్లవారు కనుక మనం సముద్రం వైపు చూస్తే ఏ విధంగా అయితే సముద్రంలోని సూర్యుడు ఉద్భవిస్తుంటాడు, ముందు ఎర్రటి ఆకాశం ఏర్పడుతుంది, అమ్మవారి ఎర్రని కిరణాలు మనం ప్రారంభంలో చెప్తుంటాం. అమ్మవారి అరుణా కరుణా తరంగితాక్షి అంటాం. అరుణ ఎర్రని కిరణాలు ఏ విధంగా అయితే ముందు వస్తాయో, ముందు శక్తి వస్తుందంట అమ్మవారు, ఆ వెనక సూర్యుడు వస్తాడు. మనం ఈ సూర్యుడిని ఈశ్వరుడిగా శివుడిగా భావిస్తే ఆ ఎర్రని కాంతి రూపంలో అమ్మవారు. అందుకని నిత్యం అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఆ విధంగా వస్తున్నారట. సహజంగా పురుషదేవతల్ని వర్ణించేటప్పుడు శాస్త్రంలో విధానం ఏమంటే, సహజంగా ఎలా చెప్పమంటారంటే శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించాలని శాస్త్ర నియమం. అదేవిధంగా స్త్రీ దేవతలని వర్ణించేటప్పుడు పాదముల నుంచి శిరస్సు వరకు వర్ణించాలనేది విధానం. అయితే లలితా సహస్రనామంలో శిరస్సు నుంచి పాదాలకు ఎందుకు వర్ణించాలంటే ఈ చిదగ్ని గుండం నుంచి అమ్మవారు వస్తుంది కాబట్టి మొదట ఏమొస్తుందంటే శిరస్సు బయటకు వస్తుంది కాబట్టి వర్ణన కూడా అక్కడి నుంచే ప్రారంభించారు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి అమ్మవారు తేజో రూపంలో కూడా అదే విధంగా ప్రారంభిస్తున్నారు. మనలో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించాలి. చిన్నప్పుడు ఒక కథ చెబుతూ ఉండేది మా అమ్మ. ఏమంటే అనగనగా రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి ఏడుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేపలు తీసుకొచ్చారు, వేటకెళ్ళారు, చేపలు తెచ్చారు. ఆ చేపలు ఆనెండిపోయి ఒకటి ఎండలేదట. ఏమి ఎందుకు ఎండలేదని అడిగితే నా గడ్డిమో పట్టవచ్చు అని, గడ్డిమో పేరుని మా గురువు గారు చెప్పినట్టుగా అజ్ఞానం. గడ్డి కట్టయితే తీసాలు పడేయచ్చు, గడ్డి పోచైతే నెట్టి పారేయచ్చు, కానీ ఆ పర్వతం అంతా నిండిపోయిన గడ్డి మేట ఏ విధంగా ఉందో, అంతటి అజ్ఞానం కనుక ముందు అడ్డం ఉంటే ఆ చేప ఏ విధంగా ఎండలేదో, మనస్సు అనే చేప ఏ విధంగా ఎండలేదో, అజ్ఞానంతో నిండిపోయిన నా మనస్సు ఆ ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి అమ్మవారు ప్రాదుర్భవిస్తున్నారు అని. ఇక్కడ శాస్త్రం లోపలికి బాగా తొంగి చూస్తే అమ్మవారు ఏ విధంగా మనకి ప్రపంచం మొత్తం ఉన్నారంటే, మొదటిది మంత్రస్వరూపం ఇందాక అనుకుంటున్నాం. లలితా సహస్రనామంలోని ప్రతి నామము ఒక మంత్రము, ప్రతి మంత్రము ప్రతి శ్లోకంలో బీజాక్షర మంత్ర సంయుక్తమైనటువంటి మంత్రాల ఒక రాశి లలితా సహస్రనామం. కాబట్టి మంత్రము, రెండవది యంత్రము, మూడవది స్థూల విగ్రహం. సహజంగా స్థూల విగ్రహంతో ఈ లలితా సహస్రనామం ప్రారంభమవుతున్నట్టు మనకు అనిపిస్తున్నా, అందులో అద్భుతమైనటువంటి యంత్ర మంత్ర రహస్యాల్ని ఏ విధంగా పెద్దలు చేర్చారు అనే దాన్ని మనం చూడవచ్చు. కాబట్టి సగుణ పరబ్రహ్మం ఏదైతే ఉందో, సగుణము అంటే ఆకారం ఉన్నటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉన్నాడో, ఆ యొక్క చైతన్యమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మం ఏదైతే ఉందో దానిని వ్యక్తపరుస్తూ అమ్మవారు చిదగ్నిగుండ సంభూత అగ్నిగుండం నుంచి ఉద్భవిస్తున్నారు. చతుర్బాహు సమయుండిత రావడం అమ్మవారు ఎలా వస్తున్నారంటే, ఖచ్చితంగా టూకి అర్థం చేసుకుంటే నాలుగు భుజములు నాలుగు చేతులు కలిగినటువంటి దానా అని అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి అద్వైతం యొక్క ప్రారంభం బాగా మన మనస్సులో తీసుకుంటే బాగుంటుంది. శ్రీచక్రంలో చిట్ట చివరి ఆవరణ త్రైలోక్య మోహన చక్రం అని చతుర్భుజాలతో ఉంటుంది. ఇదే మొట్టమొదటి ప్రారంభం అమ్మవారు రావడం. ఎలా అంటే నాలుగు బాహువులతో నాలుగు చేతులతో అమ్మవారు పైకి వచ్చారట. ఈ నాలుగు చేతులలో ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అంటే దానికి చెప్తూ మీకు తెలుసు నామములు రాగస్వరూప భాషాఢ్య క్రోధాంకురోజ్వల మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర అని నాలుగు వస్తములతో బయటకు వచ్చింటా. జాగ్రత్తగా చూద్దాం, వెనక నుంచి చూద్దాం. పంచతన్మాత్ర సాయక ఏమిటి? పంచతన్మాత్రలు అంటే శబ్దం, స్పర్శ, రూపము, రసము, గంధం. ప్రపంచంలో ప్రతి వస్తువుని మానవుడు ఏ విధంగా దానిని అనుభవించగలుగుతున్నాడంటే ఈ పంచ
తన్మాత్రల ద్వారానే. ఈ ఐదు ఎవరి చేతిలో ఉన్నాయి అంటే దీనిపై ఉన్నటువంటి నామం మనోరూపేక్షు కోదండ. ఇన్ని ఐదు ఉన్నాయి కానీ మనస్సు లేదు, మనస్సు దాంతో లయం లగ్నం కాలేదు, అప్పుడు ఉపయోగం ఏముండదు. ఎప్పుడైతే మనస్సు కలుస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైనా మనకు అర్థం కాలేదనుకోండి లోకంలో అంటే కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు ఈ రెండు ఏవైతే నేత్ర భాగాలు ఉన్నాయి మధ్యలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రం ఏదైతే ఉందో అది ఇలా తెరుచుకుంటుంది అని మనం భావన కనుక చేసినట్లయితే మనోరూపేక్ష కోదండ రెండవ చేతిలో ఏమున్నాయంటే ఇదో కోదండ ముందట మనోరూపేక్ష కోదండ అని చెప్పారు. అది కూడా చెరుకు బిల్లు, చెరుకు గడలు గడలుగా ఉంటుంది, మధ్యలో కొన్ని కణుకులు ఉంటాయి. మన జీవితం కూడా అంతే, రసం కొంత ద్వారా కొంతకాలం ప్రయాణిస్తుంది, అక్కడి నుంచి మరో కణుకు వస్తుంది, అక్కడి నుంచి మన మనస్సులో కూడా ఇంకో భావం ప్రారంభమవుతుంది, అక్కడి నుంచి కొంత దూరం ప్రయాణిస్తాం, అక్కడ ఇంకో కణుకు అడ్డం వస్తుంది. ఈ విధంగా మన మనస్సు ఏ విధంగా ప్రయాణిస్తుందో కణుకుల మధ్యలో మనోపేక్షిపోతుండ. ఈ పంచతన్మాత్రల్ని మనస్సు అదుపులో పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ మనస్సు పంచతన్మాత్రలు కలిసే మనం రెండు రకాలైనటువంటి భావాలు ఉద్భవిస్తాయి. మొట్టమొదటి మనం ఎలా చెప్పినట్టు రాగస్వరూప పాషాఢ్య, రాగము అనేటువంటి పాశం ఒకటి. రెండోది క్రోధాకారాంకుశోచుల, క్రోధము అనేటువంటిది ఒకటి. అంటే ఇష్టము అయిష్టము అనుకుంటే రాగము క్రోధము అనేటువంటి రెండు భావాలు మనిషిలో ఉత్పన్నమవుతాయి. ఎందుకని వీటన్నిటికీ అధీనమైనటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడయే లలిత అనేటువంటి భావన. మన శరీరంలో ఉన్న ఈ పంచతన్మాత్రలు వాటిని నడిపిస్తున్నటువంటి మనస్సు వాటి ద్వారా మనం గ్రహిస్తున్నటువంటి రెండు ఏదైతే భేదము మనం అనుకున్న లోకంలో ద్వైత భావనలు అంటాయి. ద్వైతం అంటే ఏంటి, పగలు రాత్రి వేరే అనుకుంటాం, మంచి చెడు వేరే వేరే అనుకుంటాం, ఆనందం దుఃఖం వేరే అనుకుంటాం. ఈ ద్వైతం రెండు సాక్షిగా గమనిస్తున్నటువంటి వాడికి ఇది అద్వైతం. రెండు నేను కేవలం సాక్షినే, ఈ రెండు నాకు కేవలం రెండు అనుభవాలు అని ఎవరైతే భావిస్తుంటాడో అతనికి ఇది అద్వైతం. అందువల్ల ఈ అన్ని భావాలు అద్వైతంగా స్వీకరించాలి అనేటువంటి దానికి రూపంగానే అమ్మవారు చెబుతూ నిజారుణ కథారుణ మధ్య బ్రహ్మాండ మండల. ఈ బ్రహ్మాండ మండలం మొత్తానికి మధ్యంలో ఉన్నటువంటి సమేరు పర్వతం మీద ఉన్నటువంటి అమ్మ తన యొక్క చైతన్యం అనేటువంటి అలవలో ఈ బ్రహ్మాండం మొత్తాన్ని కూడా ముంచి తెలుస్తూ ఉంటుంది అని గురువు చెప్తున్నారు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి భౌతికంగా కనిపిస్తున్న వస్తువు ఆ యొక్క చైతన్యము అనేటువంటి రసంలో ఉండకపోతే దానికి ఎటువంటి ఉపయోగం లేదు. మనం కానీ భౌతికంగా చూస్తే ఆ కుర్చీ కదులుతోంది నేను కదలట్లేదు, కానీ భౌతికంగా మనం చూస్తే అదిగో అది దానిలో అది జడము నేను చైతన్యం అయి ఉండాలి. కానీ లౌకిక పరంగా పక్కన పెట్టి శాస్త్రంతో జాగ్రత్తగా గమనిస్తే అది స్థితిశక్తి లేదా స్థిర శక్తి, నేను గతిశక్తి, రెండింటిలోనూ శక్తి ఉండాలి. ఏదైనా అలా కూర్చోమంటే నేను కూర్చోగలనా, దానికి కూడా శక్తి కావాలి. స్థితిశక్తి నేను కదులుతూ ఉన్నానంటే నాది గతిశక్తి. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం కూడా విచారణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల అన్నట్లుగా ఈ మొత్తం బ్రహ్మాండం మొత్తం కూడా చైతన్యంతో ఆవరించి ఉందమ్మా. ఈ యొక్క చైతన్యమే అంతటా ఉన్నది. ఇప్పుడు అంతటా ఉన్న చైతన్యము నాలోను నీలోను నీలోను అమ్మలోను ఉన్నప్పుడు ఇక ద్వైతం ఎక్కడుంది? ద్వైతం అంటే ప్రారంభమే దాని చెప్పినట్టు దేహాత్మ భ్రాంతి. మొట్టమొదటిగా నేను అనుకుని ప్రారంభిస్తాను. ఈ నేను అనుకున్నప్పుడే ఇవ నాకు అమ్మ నాకు నాన్న నా నుంచి ప్రారంభమవుతుంది నాకు అన్న. అంటే నేను అనే ఒకటి ఉండడం వలన ఏదైతే అహం ఏదైతే ఉందో ఈ అహం నుంచే వచ్చాయి ఇవన్నింటినీ. కాబట్టి అమ్మవారు ఏం చేస్తున్నారంటే రాగస్వరూప భాషాక్షలతో మనల్ని బంధించడం, మనలో ఉన్నటువంటి క్రోధ ఆవేశాలను అమ్మవారు దూరించడం, మనస్సుకు వచ్చేస్తూ మనలో ఉన్నటువంటి నేను అనేటువంటి దేహాత్మ భ్రాంతి ఏదైతే ఉందో, ద్వైత భావన ఏదైతే ఉందో, అయ్యో నేను కష్టాల్లో ఉన్నానని ఒకడు, నేను ఆనందంలో ఉన్నానని ఒకడు, ఈ ద్వైతము రెండు భావనలే. పగలు రాత్రి ఏ విధంగా అయితే తిరుగుతూ మారుతూ ఉంటాయో ఆ విధంగా ఈ యొక్క రెండు కూడా కేవలం అనుభూతులు అనుభవాలు మాత్రమే మారిపోతున్నాయి.
కథ చెప్పుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడిగాడు, నువ్వు ఏదైనా గోడ మీద రాయి, నేను ఎప్పుడన్నా కష్టంలో ఉన్నప్పుడు చూస్తే ఆనందపడాలి, నేను ఆనందంలో ఉన్నప్పుడు చూస్తే జాగ్రత్త పడాలి, ఏదైనా రాయమన్నాడట. ఇంకేదో పిట్ట కదా. కృష్ణ పరమాత్ముడు గోడ మీద మాట్లాసి వెళ్ళాడట. అంటే ఈ కాలం ఉండదు, వెళ్ళిపోతుంది అని నాకు చెప్పాడండి. నేను ఆనందంలో ఉన్నప్పుడు వెళ్ళి చూశాను అనుకోండి, ఈ కాలం ఉండదు వెళ్ళిపోయి నేను ఇప్పటికీ లాగే ఉన్నాను, నేను కూడా కష్టాలు పడవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాను. ఇప్పుడు నేను బాధల్లో ఉన్నప్పుడు వెళ్ళి చదివాను, ఈ కాలం ఉండదు వెళ్ళిపోతుంది అని. అరే ఈ బాధలన్నీ ఉండవంట, ఎక్కువ కాలం ఇవి వెళ్ళిపోతాయంట అని ఓ చిన్న పెట్ట కథగా చెప్తాను. ఆ విధంగా ఈ రెండు కేవలం భావనలే. ఎప్పుడైతే నువ్వు దానిని కేవలం గమనిస్తూ ఉండిపోతావో, భావనను దాటేస్తావు, అర్థవైత స్థాయికి చేరతావు అనేటువంటి ముందుగా చెబుతూ, నిజంగా అనుశ్రామంలో 1000 చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి నేను కొన్ని ముఖ్యమైనటువంటి నామాన్ని సంగతించి విషయాన్ని ఇప్పుడు ముందు పెట్టబోతున్నాను. 21వ శ్లోకం నుంచి మళ్ళా కొంత విషయాన్ని స్వీకరించి మీ ముందు పెట్టుకుంటున్నాను. సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్త అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక నామావళి. ఇది కొంచెం అర్థం చేసుకోవాలంటే మళ్ళీ లలితోపాఖ్యానంలోకి మనం వెళ్ళాలి. అమ్మవారు చితగ్నిగుండంలో నుంచి వచ్చేసారట. ఎంత సౌందర్యంగా ఉన్నారంటే అమ్మవారి సౌందర్యాన్ని దేవతలందరూ ఇంత లావణ్యం, సౌందర్యం కన్నా ఒక అడుగు పై వేసి ఇంత లావణ్యం గుర్తైనటువంటి అమ్మని ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్నను వేశారట. బ్రహ్మగారు అందరికన్నా చూడడానికి వయసులో పెద్ద అయినటువంటి అమ్మగారు మొత్తం తేరి ప్రారా చూస్తే ఈశ్వరుడు అక్కడ శివుడు ఇక్కడ నిలబడి ఉన్నాడట నేను అని. కానీ బ్రహ్మగారు మనసులో ఒక మాట అనుకున్నాడట, ఏం నుంచి చేయడం ఏమిటి, ఆవిడ అంత అందంగా ఉంది, లలిత త్రైలోక్య మోహన సమూహిని ఆవిడ, ఈ మూడు లోకాలలో అంతకన్నా లావణ్యం లేదే, అంతటి లావణ్యపూరితమైనటువంటి ఆమెని ఈయనక అని మనసులో బ్రహ్మగారు క్షణం అనుకోగానే శివుడికి ఈ విషయం తెలిసిపోయిందట. తెలిసిపోయి తాను కూడా ఒకసారి ఇలా అనుకున్నాడు, అందంగా తయారయ్యాడు కామేశ్వరి కామేశ్వరుడు, కామేశ్వరుడిగా మారిపోయాడు, అందంగా మారిపోయాడు. ఆయన కూడా చూడు నేను కూడా ఇక్కడ ఎలా ఉన్నాను, పక్కన నిలబడన్నాడట మా ఇద్దరు జంట ఎలా ఉంది అన్నట్లు దేవతలందరూ. ఇంకేముంది, ఎవరు ఆవిడను భరించాలంటే ఆయనే, ఇంక దానికి వేరే మార్గం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త చేస్తున్నట అమ్మ నామంలో చెబుతూ సర్వారుణ నవద్యాంగి ఆ నామాన్ని ఉదయాన్ని తెల్లటి కాంతితో పోలుస్తూ అక్కడి నుంచి శివకామేశ్వరాంతస్థాయి నమ శివకామేశ్వరాంతస్థ. కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే అమ్మవారు వచ్చి చక్కగా అమ్మ ఒక నివాస స్థలం, అమ్మవారు ఎక్కడ ఉంటారని అడ్రస్ కనుక మనం అడిగితే ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారని వెతికితే ఎక్కడా ఉండదు, అమ్మ శివుడి గుడిలో ఉంటారు. అందుకని శివకామేశ్వరాంతస్థాయి నమ. ఈ మనకి సదాచారంలో పెద్ద సమస్య లేదండి, కౌల మార్గంలోనే ఇది పెద్ద సమస్య ఉంది. కౌల మార్గంలో వాళ్ళు ఏమంటారంటే శక్తే ప్రధానం, శివుణ్ణి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ శివశక్తి అభేదం చూడటం అద్వైతం శంకర భగవత్పాదం వారి ప్రపంచానికి నేర్పిన, ఆయన నేర్చిన శ్రీచక్ర అర్చకులు శ్రీయుజ ఉపాసకులు ఉండరు. కాబట్టి ఆయన చెప్పినటువంటి భాష్యం అదేవిధంగా ఈ యొక్క లలితా సహస్రనామానికి భాస్కర రాయ యొక్క వారి ఇచ్చినటువంటి లలితా సహస్రనామ భాష్య నుంచి వివరాలు స్వీకరించి మేము కట్టబోతున్నాము. అమ్మవారి యొక్క నివాస స్థలం పెట్టారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మన పెద్దలు పెట్టారు కదా. కేవలం కథ చెబితే మనకు కొంచెం ఆనందం వేసింది, అమ్మ స్వామివారికి అయ్యప్ప అమ్మవారికి పెళ్ళైపోయిందట చక్కగా ఉంది. ఈ కథ ప్రకారం ఇలా ఉంటే సంఖ్యాశాస్త్రం కూడా ఈ నామంతోనే ప్రారంభమైంది అని చూడవచ్చు. శివుడు 0, శక్తి లేకుండా 0నే కదండి. ఇప్పుడు అమ్మ లేకపోతే అయ్యా 0నే. ఇలాగే చెప్పాం శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అని. అమ్మ నువ్వు లేకపోతే శివుడికి సైతం చైతన్యం లేదు కదా. శివుడు 0 అనుకుంటే అక్కడి నుంచి ప్రారంభిస్తే ఆ పర శివుడు ఎవరైతే ఉన్నాడో
సృష్టి చేయాలని ఇచ్చ ఏకో భూష్యాం అనుకుంటే ఒక్కడిని అన్ని అయిపోవాలి అనుకున్నటువంటి ఇచ్చ కలిగిందో అప్పుడు సున్నా నుంచి ఒకటిగా సంఖ్య ప్రారంభమైంది. నేను ఒక్కడే ప్రారంభంలో ఎవరున్నారు? నేను ఒక్కడే ఒకటి సంఖ్య ప్రారంభం. ఆ ఒకటి రెండయింది అలా 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 తొమ్మిది వరకు చేరింది సంఖ్య సున్నా నుంచి తొమ్మిది. ఈ తొమ్మిదవ సంఖ్య ఏమిటి అంటే అప్పటికి ఆయన ఇచ్ఛ పూర్తయిపోయింది. ఆయన కామం కోరిక ఏదైతే తీరిపోయింది కామేశ్వరుడిగా ఆయన మారిపోయి కథలో ఉన్న కామేశ్వరుడు సంఖ్యాశాస్త్రంలో ఉన్న కామేశ్వరుడు ఇద్దరి జాగ్రత్త గమనిస్తే కామేశ్వరుడు అయిపోయాడు. ఆయన తొమ్మిదవ సంఖ్య చేరిపోయాడు. అమ్మ పక్కన కామేశ్వరి అయిపోయింది.